హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ హబ్. ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు ఛానల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్విజ్ అయ్యే ప్రతి వీడియో అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ వీడియోలో నేను మీకు ఎస్ఎస్సి సిజిఎల్ 2019 టైర్ 1కి మనకి ఉండే సిలబస్ అండ్ దాన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో నేను మీకు ఇప్పుడు చెప్తాను. అండ్ నేను క్లాసెస్ ఏ విధంగా చెప్పాలో కూడా ఈ వీడియోలో చెప్తాను. మీకు ఎవరికైనా చేంజెస్ కావాలి అని అంటే సో దట్ మీరు ప్లీజ్ నాకు మెయిల్ చేయండి, నేను మీకు నచ్చినట్లు క్లాసెస్ చెప్పడానికి ట్రై చేస్తాను అన్నమాట. అండ్ సో ఇప్పుడైతే మనం ఫస్ట్ సిలబస్ చూసుకుందాం. సో ఇది మనకి క్వాంట్ సిలబస్ అనమాట. అండ్ నెక్స్ట్ పేజ్ కూడా ఉంది, ఇది ఫస్ట్ పేజే. సో ఇది మనకి క్వాంట్ సిలబస్, ఇదంతా ఉంటుందండి మనకి. అండ్ ఇవి అయితే సబ్ టాపిక్స్ అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనల్ని క్వశ్చన్స్ ట్రిగ్నోమెట్రీ, ఆల్జిబ్రా, మెన్సురేషన్, అంటే లైక్ ఈ పేజ్లో ఉన్న ప్రతిదీ ఇంపార్టెంటే. బట్ నేను లైక్ టాపిక్ వైజ్ చెప్తున్నాను అనమాట, ఫస్ట్ ప్రియారిటీ ఏంటి, సెకండ్ ప్రియారిటీ ఏంటని. మోస్ట్ ఆఫ్ ద ప్రియారిటీ మీరు ఈ ఫస్ట్ ఫోర్ టాపిక్స్కి ఇవ్వండి, ఈ ఫస్ట్ ఫోర్ టాపిక్స్ తర్వాత అయిపోతే మనం ఈజీగా స్కోర్ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ దాని తర్వాత ఈ ఫస్ట్ ఫోర్ అనేది మనకి ఫస్ట్ ప్రియారిటీ అనుకోండి. అండ్ దాని తర్వాత మనం ఈజీగా సాల్వ్ చేయగలిగేది అండ్ ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేది మనకి నెంబర్ థియరీలో నుంచి అనమాట. సో ఇది సెకండ్ ప్రియారిటీ అనుకోండి. ఎప్పుడైనా సరే ఇవన్నీ మనకి ఫస్ట్ ప్రియారిటీని. సో మీరు ఇవన్నీ ఖచ్చితంగా నేర్చుకోవాలి, ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ అండ్ మెన్సురేషన్ అనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్. అండ్ మనకి టైర్ 2లో మేజర్ రోల్ ప్లే చేసేది కూడా ఇవే. టైర్ 2లో ఇవి కనుక క్లియర్గా ఉన్నామనుకోండి మనము, ఈ పైన ఉన్న ఫోర్ టాపిక్స్ మన టైర్ 2 ఈజీగా క్లియర్ అయిపోతుందని చెప్పచ్చు. సో మీరు మోస్ట్ ఆఫ్ ద టైం ఈ ఫస్ట్ ఫోర్ టాపిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేయండి. ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ అండ్ మెన్సురేషన్ అనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మీరు ఫస్ట్ ప్రియారిటీ మాత్రం వీటికి ఇవ్వండి అండ్ దాని తర్వాత ప్రియారిటీ నెంబర్ థియరీకి ఇవ్వండి. సో ఇప్పుడు నేను మీకు సెకండ్ పేజ్ చూపిస్తాను. అండ్ సో ఇవి చూసుకున్నట్లయితే ఇవి ఆల్రెడీ మనం బ్యాంకింగ్ సెక్టర్లో ఆర్ వేరే ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయినవే. సో నేనైతే మీకు వీటికి థర్డ్ ప్రియారిటీ ఇచ్చి చదువుకోమంటాను, ఎందుకంటే దీంట్లో నుంచి మనకి కేవలం ఏదో 2-5 అలాంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట ఈ టాపిక్స్లో నుంచి. బట్ దీంట్లో నుంచి మాత్రం మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ మాత్రం మీరు ఈ ప్రియారిటీ ఇవ్వండి అండ్ సెకండ్ దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ మనకి ఈ ఎస్ఎస్సి సిజిఎల్లో అడిగే క్వశ్చన్స్ లెవెల్ కూడా ప్రిలిమ్స్లో మనకి ఈజీ ఉంటుంది. సో మీరు వరీ అవనవసరం లేదు, ప్రిలిమ్స్ ఎలా ఉంటుంది స్టేజ్ అనేసి. ప్రిలిమ్స్లో మనం అందరం సాల్వ్ చేయగలిగే క్వశ్చన్సే వస్తాయన్నమాట. బట్ ఈ ఫోర్ టాపిక్స్ బేసిక్స్తో సహా ఎవరైతే క్లియర్ అవుతారో వాళ్ళకి టైప్ 2 అనేది ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఇవి నేర్చేసుకోవాలి అండ్ దాని తర్వాత మనకి టైప్ 2 కూడా స్కోప్ ఉంటుందన్నమాట. ఇవి బేసిక్స్ నుంచి క్లియర్ ఉంటే అంటే మనకి దీంట్లో చాలా ప్రాపర్టీస్ వస్తాయి, చాలా థియరీస్ వస్తాయి, చాలా థీరమ్స్ వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ మనకి బేసిక్స్ నుంచి క్లియర్గా ఉంటే మనము టైప్ 2 కూడా ఈజీగా క్లియర్ చేసేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ ప్రియారిటీ అంటే ఫోర్ టాపిక్స్, సెకండ్ ప్రియారిటీ నెంబర్ థియరీ అండ్ థర్డ్ ప్రియారిటీ వీటికి ఇచ్చేసేయండి. సో దట్ మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ మనకి ఎగ్జామ్ క్లియర్ అయ్యేదానుకుంటుంది కాబట్టి. సో ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ రీజనింగ్ సిలబస్ చూపిస్తాను. అండ్ సో మనం ఇక్కడ రీజనింగ్ అండి, సారీ ఇక్కడ మీకు ప్రింట్ సరిగ్గా అవ్వలేదు. సో రీజనింగ్లో తీసుకున్నట్లయితే మనకి మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ అన్నీ మనం బ్యాంక్లో కవర్ చేసినవే ఉంటాయన్నమాట. బట్ లైక్ ఈ క్లాక్స్ అండ్ క్యాలెండర్స్, దాని తర్వాత మ్యాథమెటికల్ ఆపరేషన్స్, ఇవి కూడా చదివే ఉంటారు మీరు బ్యాంక్లో నాకు తెలిసి. అండ్ దాని తర్వాత మ్యాట్రిక్స్ కోడింగ్, క్యూబ్స్, డైస్, తర్వాత ప్రాబ్లమ్స్, ఈ టాపిక్స్ అనమాట. సో మేబీ ఈ టాపిక్స్ కొంతమంది చదవకుండా ఉండొచ్చు ఎస్ఎస్సి సిజిఎల్కి ఫస్ట్ టైం ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఇవన్నీ మనకు ఆల్రెడీ బ్యాంక్లోనే కవర్ అయిపోతాయి. సో మీరు రీజనింగ్ అయితే ఏం టెన్షన్ పడద్దండి, ఎందుకంటే మీకు ఆల్రెడీ 80% ఆఫ్ ద సిలబస్ తెలుసు, ఓన్లీ 20% మీకు ఐడియా ఉండదు అనమాట. సో రీజనింగ్ కూడా ఈజీ అయినా అనుకోండి. అండ్ నేను మీకు ఫస్ట్ ఏం చేస్తానంటే రీజనింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ పేపర్ ఫోల్డింగ్, పేపర్ కటింగ్, వాటర్ ఇమేజెస్ ఉన్నాయి కదా, దీంతో స్టార్ట్ చేస్తాను. సో దట్ మనకి ఈజీ అవుతుంది. లేకపోతే మ్యాట్రిక్స్ కోడింగ్ ఈ టాపిక్స్తో స్టార్ట్ చేస్తాను అనమాట. సో దట్ అప్పుడు ఒక ఐడియా వస్తుంది కదా మనకి, ఎందుకంటే ఇవన్నీ మీకు ప్రీవియస్గానే ఉంటాయి కాబట్టి టెన్షన్ పడరు లైక్ ఇవి చూసినప్పుడు. బట్ ఇవంటే కొంచెం కష్టం కాబట్టి నేను ఫస్ట్ వీటితో స్టార్ట్ చేస్తాను. అండ్ అనాలజీ కూడా ఈజీనే అండి, మీకు అనాలజీ కూడా ఐడియా ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ కూడా, ఇది కూడా అంటే లైక్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకైతే ఓకే, బట్ బ్యాంకింగ్లో ఇది ఎక్కువ అడగరు కాబట్టి నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇది కొంచెం బ్యాక్ అయి ఉండొచ్చు, అంటే లైక్ లాగ్ అయి ఉండొచ్చు. సో నేను మీకు కొత్త టాపిక్స్ అనమాట, అంటే లైక్ బ్యాంకింగ్లో లేకుండా ఉన్న టాపిక్స్ నుంచి ఫస్ట్ స్టార్ట్ చేస్తాను. సో దట్ ఎగ్జామ్ టైం కల్లా మీరు థరో అయిపోతారు కాబట్టి ఆ టాపిక్స్లో.
అండ్ సో ఇప్పుడు ఇంగ్లీష్ చూసుకుందాం. ఇంగ్లీష్ మనకి సేమ్ ఉంటుందండి యాజ్ యూజువల్ బ్యాంకింగ్ లాగానే. సో ఇంగ్లీష్కి అయితే అసలు టెన్షన్ పడిన అవసరం లేదు, ఎందుకంటే సేమ్ మనకి బ్యాంకింగ్ లాగానే ఉంటుంది. బట్ మేబీ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అదొకటి కొత్త ఉండొచ్చు, బట్ మిగతావన్నీ మనకి బ్యాంకింగ్లో లాగానే అనమాట. సో ఇంగ్లీష్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ మీరు ప్రిపేర్ అయిన సిలబస్. సో ఇంగ్లీష్ కోసం అయితే అస్సలు టెన్షన్ పడద్దండి. ఇంగ్లీష్ అంటే చాలా సింపుల్ ఇంగ్లీష్ అడుగుతారు, బట్ ఎక్కువ రిపీటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. అంటే లైక్ మనకి ప్రీవియస్ ఇయర్స్ మీద బేస్డ్ అయిన క్వశ్చన్స్ అడుగుతారు అనమాట ఇంగ్లీష్లో. నాట్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్, యాక్చువల్లీ ప్రతి దాంట్లో అడుగుతారు. బట్ ఇంగ్లీష్ ఏంటంటే మేము కొత్త సినోనిమ్స్ చదవలేము, కొత్త ఆంటోనిమ్స్ చదవలేము, మేము అన్నీ గుర్తుపెట్టుకోలేము అన్నవాళ్ళు, మీరు ఇంగ్లీష్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏం చేస్తారంటే ప్రీవియస్ క్వశ్చన్స్ చదువుకోండి. సో దట్ అవి మనకి ఒక 75% అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో మీరు ఒకవేళ ఇవి మేము చదవలేము అన్నప్పుడే మీరు ప్రీవియస్ క్వశ్చన్స్కి వెళ్ళండి, లేకపోతే మొత్తం అంతా చదువుకోవడానికి ట్రై చేయండి మీరు. సో ఇప్పుడు నేను మీకు జనరల్ అవేర్నెస్ సిలబస్ చూపిస్తాను. అండ్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకి జనరల్ అవేర్నెస్ సిలబస్ అనమాట. మనకి ఎక్కువ శాతం స్టాటిక్ నుంచి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ స్టాటిక్ రాకపోతే అప్పుడు మనకి కరెంట్ అఫైర్స్ అడుగుతారనమాట. సో అది మన షిఫ్ట్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. కొంతమంది షిఫ్ట్స్లో ఏం చేస్తారంటే స్టాటికే మనకి దాదాపు ఒక 60% వరకు అడిగేసి అండ్ ఇది 40% అట్లా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఇది 90% ఉండొచ్చు అండ్ ఇది 10% ఉండొచ్చు అనమాట. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ షిఫ్ట్. సో మీరు ఈ పర్టికులర్ జనరల్ అవేర్నెస్లో నేను ఇది చదవండి ఇది చదవండి అని మాత్రం చెప్పలేను, ఎందుకంటే షిఫ్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి. బట్ ఎక్కువ మాత్రం నేను మిమ్మల్ని స్టాటిక్ మీదనే కాన్సన్ట్రేట్ చేయమంటాను అనమాట. ఎందుకంటే స్టాటిక్ మీద అడిగినా మీకు ఎప్పుడు 60% లో అయితే అడగరు, ఖచ్చితంగా 60% అయితే అడుగుతారు. సో మనం 60% ఆఫ్ ద క్వశ్చన్స్కి ఆన్సర్ చేసామంటే క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. అట్లనే మళ్ళీ మీరు కరెంట్ అఫైర్స్ కూడా నెగ్లెక్ట్ చేయొద్దండి, కరెంట్ అఫైర్స్ కూడా చదవాలి. బట్ ఎక్కువ మాత్రం ఈ స్టాటిక్ జీకే మీద కాన్సన్ట్రేట్ చేయండి. కరెంట్ అఫైర్స్ ఏం చేస్తారంటే మనకి ఎగ్జామ్కి 3 మంత్స్ ముందు, ఇప్పుడు సపోజ్ మనకి ఎగ్జామ్ డిసెంబర్లో ఉందనుకోండి, సో సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేసి డిసెంబర్ వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ అన్ని థరో అయిపోవాలన్నమాట. దీంట్లో నుంచే మనకి 80% ఆఫ్ ద క్వశ్చన్స్ అడుగుతారు. సో ఎప్పుడైనా సరే ఎగ్జామ్కి ఒక 3 మంత్స్ ముందు 4 మంత్స్ ముందు ఉన్న కరెంట్ అఫైర్స్ని, నాట్ ఓన్లీ ఈ ఎగ్జామ్ ఏ ఎగ్జామ్లోనైనా సరే ఒక 3-4 మంత్స్ ముందు ఉన్న కరెంట్ అఫైర్స్ని థరో అవ్వడానికి ట్రై చేయండి. కరెంట్ అఫైర్స్ అయితే మాత్రం మీరు 6 మంత్స్వి 1 ఇయర్వి చదవద్దండి. ఎగ్జామ్ ఏ మంత్లో అయితే ఉంటుందో ఎగ్జామ్ మంత్ నుంచి ఒక 4 మంత్స్ ముందు ఉన్న కరెంట్ అఫైర్స్ అన్ని థరో అయిపోయింది. ఒక 4 మంత్స్ చాలు, యాక్చువల్లీ 6 మంత్స్ అంటారు, బట్ 80% ఆఫ్ ద క్వశ్చన్స్ మనకి 4 మంత్స్లో నుంచి వస్తాయన్నమాట. ఏవో 20% ఆఫ్ ద క్వశ్చన్స్ అడగాలి కాబట్టి రిమైనింగ్ 2 మంత్స్లో నుంచి అడుగుతారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ 4 మంత్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ మోర్ దెన్ ఎనఫ్ మనకి. సో మీరు కరెంట్ అఫైర్స్కి చదివేటప్పుడు మాత్రం ఒక 4 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఫుల్గా థరో అయిపోండి. అప్పుడు మనము ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా ఈజీగా ఆన్సర్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే నేను మీకు స్టాటిక్ జీకే చెప్తే చెప్పచ్చు లేకపోతే లేదు అన్నాను కదండి. సో అది నేను మీకు ఫర్దర్ క్లాసెస్లో చెప్తాను, నేను చెప్తానా లేదా అనేసి. ఎందుకంటే ఇది ఒక స్టోరీ లాగా చెప్పాలన్నమాట. అంటే లైక్ చాలా టైం పడుతుంది నేను చెప్పడానికి, మళ్ళీ మీరు అది వినడానికి కూడా చాలా టైం పడుతుంది. సో మీ దగ్గర ఏదైనా సోర్సెస్ ఉంటే యూ జస్ట్ గో అహెడ్ ఇవి స్టాటిక్ జీకే బుక్స్. బట్ మీకు మెటీరియల్ కావాలి అని అంటే మాత్రం నా మెయిల్ ఉంది కదా మీకు, సో దట్ మీరు నా మెయిల్కి మెయిల్ చేయండి, నేను వాళ్ళకి సపరేట్గా మెటీరియల్ అనేది పంపిస్తాను. మీకు కావాలి అని అంటే లేదు మా దగ్గర మెటీరియల్ ఉంది అని అన్నా ఇట్స్ ఓకే మీరు చదువుకోండి. బట్ మెటీరియల్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా అడగండి, నేను మాత్రం మీకు మెటీరియల్ అంతా ప్రొవైడ్ చేస్తాను స్టాటిక్కి సంబంధించిన మెటీరియల్. క్లాసెస్ చెప్పగలను స్టాటిక్కి, కాకపోతే ఎట్లుండాలంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్ లాగా ఉండాలన్నమాట. అంటే లైక్ నేను చెప్పగలగాలి, అట్ ద సేమ్ టైం మీరు కూడా నాకు రెస్పాన్స్ ఇచ్చే విధంగా ఉండింటే అప్పుడు బెటర్ వే ఉంటుంది స్టాటిక్కి. ఎందుకంటే క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్ ఈ టాపిక్స్ ఏంటంటే ఒకసారి వింటే మనకి అర్థమవుతుంది, సో దట్ మనం కాన్సెప్ట్ పట్టుకొని చేస్తామన్నమాట. బట్ ఇక్కడ ఈ స్టాటిక్లో అలా ఉండదు, మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తూ ఉంటేనే మనం ఈ స్టాటిక్ అనేది ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం అన్నమాట. ఎందుకంటే మనకి ఇక్కడ కింగ్స్ నేమ్ వస్తుంది, డిఫరెంట్ ఎరాస్ వస్తాయి, దాని తర్వాత ఫస్ట్ ఎవరు లాస్ట్ ఎవరు, సో నెంబర్ ఆఫ్ బ్యాటిల్స్ అన్నమాట. ఇక్కడ జోగ్రఫీలో చూసుకున్నట్లయితే అన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లైక్ బోత్ వే కమ్యూనికేషన్ ఉంటేనే మనకి స్టాటిక్ అనేది కొంచెం ఈజీ అవుతుంది. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ నేను కొంచెం ఆలోచిస్తున్నా మీకు ఎలా చెప్పాలి అనేసి. బట్ మెటీరియల్ కావాలంటే మాత్రం షూర్ ఖచ్చితంగా అడగండి, నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ స్టాటిక్లో మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే హిస్టరీ,
పాలిటీ, ఈ రెండు టాపిక్స్ అన్నమాట. ఈ రెండింటి మీద చాలా చాలా కాన్సన్ట్రేట్ చేయండి. అట్లనే నేను మిగతావి రావు అని చెప్పను, బట్ ఈ స్టాటిక్లో క్వశ్చన్స్ వస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఈ హిస్టరీ అండ్ పాలిటీ నుంచి వస్తాయి అన్నమాట. అండ్ జాగ్రఫీ నుంచి రేర్ కేసెస్, అంటే లైక్ అరే సపోజ్ ఇప్పుడు మనకి 100% ఉందనుకోండి, టోటల్గా 60% దీంట్లో వస్తుంది, 30% దీంట్లో వస్తుంది, సారీ దీంట్లో 30 కన్నా ఇంకా ఎక్కువ వస్తాయి. సో దీంట్లో ఒక 35 అనుకుందాం మనము జాగ్రఫీలో నుంచి వస్తే. అండ్ మనకి జనరల్లో నుంచి అడగడం చాలా రేర్ కేసెస్ అన్నమాట, 5%. ఎందుకంటే మేబీ వస్తే దీంట్లో నుంచి 1 or 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీలో. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి క్వశ్చన్స్ దేంట్లో కవర్ అవుతాయి అని అంటే జనరల్ అవేర్నెస్లో ఈ హిస్టరీ, ఇండియన్ పాలిటీ అండ్ ఎకనామీ అన్నమాట. ఎకనామీలో కూడా రేరే, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం మనకి హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ అన్నమాట. సో ఇక్కడైతే నేను ఫస్ట్ ప్రియారిటీ ఈ రెండు రాస్తానండి. ఫస్ట్ ప్రియారిటీ రెండు, సెకండ్ ప్రియారిటీ ఇది, థర్డ్ ప్రియారిటీ ఇది, అండ్ ఇది ఫోర్త్ ప్రియారిటీ పెట్టుకోండి. కరెంట్ అఫైర్స్ మాత్రం 4 months కరెంట్ అఫైర్స్ చాలా థరో అయిపోవాలి మీరు అన్ని విధాలుగా, నాట్ ఓన్లీ ఈ టాపిక్ అనేసి టోటల్ కరెంట్ అఫైర్స్ ఉన్న ప్రతి టాపిక్ మీరు 4 months మాత్రం ఖచ్చితంగా థరో ఉండాలి. సో అప్పుడు మనకి ఇన్ కేస్ మన షిఫ్ట్ బాగాలేక మనకి స్టాటిక్ అడగకుండా కరెంట్ అఫైర్స్ అడిగినా కూడా అలాంటప్పుడు మనం ఆన్సర్ చేయగలుగుతాం అన్నమాట. ఈ జనరల్ అవేర్నెస్ మాత్రం టోటలీ డిపెండ్స్ ఆన్ షిఫ్ట్ అండ్ టోటలీ డిపెండ్స్ ఆన్ యువర్ లక్ అనమాట ఈ జనరల్ అవేర్నెస్ని. సో నేనైతే ఫస్ట్ మీకు మీకు రాని టాపిక్స్, అంటే లైక్ ఇప్పటి వరకు డిస్కస్ చేయని టాపిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. అండ్ క్వాంట్ అయితే నేను అనుకున్నాను మీకు ఫస్ట్ నెంబర్ థియరీతో స్టార్ట్ చేద్దాము అనేసి ఫస్ట్ నెంబర్ థియరీ స్టార్ట్ చేస్తాను. దాని తర్వాత వేరే వేరే క్లాసెస్ చెప్తాను అనమాట. మీరు నాకు ఈ ఐ మీన్ లైక్ ఈ క్వశ్చన్కి రిప్లై పెట్టండి. కంటిన్యూస్గా మ్యాథ్స్ అయిపోయిన తర్వాత రీజనింగ్ చేయాలా లేకపోతే ఆల్టర్నేట్ క్లాసెస్ చేయాలా అనేది ఒకసారి మీరు చెప్పండి. సో దట్ మీ ఇష్టం, అంటే లైక్ ఎంతమంది దేనికైతే ఎక్కువ సపోర్ట్ చేస్తారో నేను ఆ విధంగా చెప్తాను. టోటల్ నెంబర్ థియరీ అయిపోయిన తర్వాత తర్వాత రీజనింగ్ ఒక టాపిక్ తీసుకొని అది కంప్లీట్గా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక టాపిక్ అట్లా చేయమంటారా, లేకపోతే ఒక క్లాస్ నెంబర్ థియరీ ఇంకొక క్లాస్ రీజనింగ్లో, ఇంకొక క్లాస్ మళ్ళీ నెంబర్ థియరీ ఇంకొక టాపిక్ మళ్ళీ రీజనింగ్లో అట్లా ఆల్టర్నేట్ చేయమంటారా అనేది మీరు నాకు చెప్పండి. సో దట్ నేను మీరు ఎలా అయితే ఇష్టపడతారో నేను ఆ విధంగా చెప్తాను. సో దట్ యూ కెన్ మేక్ ఎ నోట్స్ అనమాట, నీట్గా నోట్స్ రాసుకుంటే అది మీకు యూజ్ అవుతుంది. బట్ దీనికి మాత్రం ఖచ్చితంగా మీరు రిప్లై పెట్టండి నేను క్లాసెస్ ఎలా చెప్పాలి అనేసి. టాపిక్ అంతా కంప్లీట్ చేయమన్నా నేను టాపిక్ అంతా, అంటే లైక్ ఫస్ట్ ఆప్టిట్యూడ్ కంప్లీట్ చేసిన రీజనింగ్ వెళ్తాను, లేదు మాకు 1 day ఇది, 2nd day ఇది, 3rd day ఇది, 4th day ఇది అని చెప్పమన్నా కూడా నేను చెప్తాను అనమాట. సో దీంట్లో టాపిక్స్ కూడా ఫస్ట్ నేను మ్యాక్సిమం ఈ క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ కానీ లేకపోతే ఈ క్యూబ్స్ అండ్ ఐస్ ఉన్నాయి కదా, సో వీటిలో నుంచి చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియోలో ఇంతే అండి. జస్ట్ మీకు మీకు ఎలా కావాలి ప్రిపరేషన్కి అండ్ మీరు ఎలాంటి టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అన్న బేసిక్ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇందాక నేను అడిగాను కదా మిమ్మల్ని ఆల్టర్నేట్ క్లాసెస్ స్ట్రేట్ క్లాసెస్ అని, సో దానికి ఒకసారి రిప్లై పెట్టండి. అండ్ మీకు ఎవరికైనా మెటీరియల్ కావాలి అని అన్నా కూడా ప్లీజ్ వాళ్ళు ఒకసారి నాకు మెయిల్ చేయండి, సో దట్ నేను మీకు మెటీరియల్ అనేది రెడీ చేసి పంపించడానికి నాకు వీలు ఉంటుంది. ఓన్లీ స్టాటిక్ అన్నమాట. సో మర్చిపోకుండా మెయిల్ చేయండి. అండ్ ఎలాంటి టాపిక్స్ కావాలన్నా కూడా ఒకసారి నాకు కమెంట్ చేయండి, సో దట్ నేను మీకు ఇంకా మంచిగా బెటర్గా చెప్పగలుగుతాను. బట్ క్వాంట్ అయితే ఇంపార్టెంట్ అండి మనకి సీజీఎల్లో. క్వాంట్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది మనకి ఎగ్జామ్ క్లియర్ అవ్వడానికి. అండ్ క్వాంట్లో మేజర్ రోల్ ప్లే చేసేది కూడా మనకి ఇవే అన్నమాట. ఈ టాపిక్స్ ఎట్లుంటాయంటే మనకి చూడడానికి చాలా లార్జ్ ఉంటాయి, బట్ ఒక్కసారి మనం బేసిక్ కాన్సెప్ట్స్ తెలుసుకున్నాం అనుకోండి, అంటే లైక్ థియరమ్స్ ఎలాగా, అప్పుడు మనం వితౌట్ పేపర్ కూడా సాల్వ్ చేసేయచ్చు అనమాట వీటిని. సో నేను మీకు దీంట్లో వితౌట్ పేపర్ లేకపోతే జస్ట్ మనం ప్రాపర్టీస్ యూజ్ చేసి సాల్వ్ చేసే మెథడ్స్ డిస్కస్ చేశాను. సో దట్ మీకు అదే అలవాటు అవుతే టైర్ 2 కూడా ఈజీ అవుతుంది అనేసి. సో ఫస్ట్ అయితే ఈ నెంబర్ థియరీతో స్టార్ట్ చేస్తాను అనమాట. సో మీరు మాత్రం నాకు మర్చిపోకుండా కమెంట్ చేయండి నేను ఎలా చెప్పాలో క్లాసెస్, స్ట్రైట్ ఆప్టిట్యూడ్ అన్నా ఓకే లేదా ఆల్టర్నేట్ అన్నా ఓకే. సో మీరు ఇది ఒక్కటి నాకు చెప్పేస్తే నేను మీ క్లాసెస్ స్టార్ట్ చేసేస్తాను అనమాట. సో ఇదైతే నేను మీకు అసిస్టెంట్ ఎగ్జామ్ తర్వాత స్టార్ట్ చేస్తానండి. అసిస్టెంట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసేస్తే సో దట్ మీరు కూడా అప్పుడు ఫ్రెష్ ఉంటారు, ఏమి ఎగ్జామ్స్ ఉండవు కాబట్టి. సో నేను మీకు అసిస్టెంట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తాను. సో ఇంతేనండి ఈ వీడియోలో. జస్ట్ నో
లెట్ యూ నో అనమాట దీని గురించి, అందుకే నేను ఈ వీడియో చేశాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే నేను ఏదైనా ఇంప్రూవ్ కావాలి అనన్నా నాకు ఈమెయిల్కి మెయిల్ చేయండి. అండ్ మెటీరియల్ కావాలన్న వాళ్ళు కూడా ప్లీజ్ ఒకసారి నాకు ఈమెయిల్కి సెండ్ చేయండి మీకు మెటీరియల్ కావాలి అనేసి, సో దట్ నేను మీకు పర్సనల్గా మెటీరియల్ సెండ్ చేస్తాను. అండ్ క్లాసెస్ గురించి మాత్రం కమెంట్ చేయండి సో దట్ నేను మీకు అనుకూలంగా క్లాసెస్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.